హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నే వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కవిత గారు కేసీఆర్ గారి పైన తిరుగుబాటు చేయబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే మొన్నే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి జైలు నుండి విడుదలయ్యారు బెయిల్ పైన కవిత గారు. ఇన్ని రోజుల జైల్లో ఉండడానికి గల కారణం కేసీఆర్ గారే. ఆయన ఎప్పుడో దాన్ని రియాక్ట్ అయ్యి ఉంటే ఎప్పుడో బయటకు వచ్చేదాన్ని అన్న ఫీలింగ్ కవిత గారిలో కలిగింది అని అంటున్నారు. మరి నిజంగా తిరుగుబాటు చేస్తారంటారా, ఏ విధంగా చూస్తారు సార్ ఈ విషయం? కవిత మరొక పవర్ సెంటర్ అవుతుంది బీఆర్ఎస్లో, తను రీలాంచ్ అవుతుంది రాజకీయాల్లోకి. సో కేసీఆర్ మీద, తండ్రి మీద ఆమె కోపంగా ఉంది, అట్లాగే కేటీఆర్ మీద కూడా కోపంగా ఉంది. ఎందుకంటే కేటీఆర్ ఈమె జైల్లో ఉన్నా కూడా పెద్దగా దాని మీద పెద్ద ఫోకస్ చేయకుండా తనపాటికి తను ఇక్కడ తన ఉద్యమాలు చేయడము, తను వెళ్ళి మీటింగ్లలో పార్టిసిపేట్ చేయడము, రకరకాలుగా అతను ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్న రాఖీ పండగ రోజు కూడా వేరే వాళ్ళ దగ్గర రాఖీలు కట్టించుకొని దానంతా ఫోటోలు తీసి పెట్టాడు తప్ప, తను కనీసం ఆ రోజు జైలుకి వచ్చి రాఖీ కట్టించుకోవడము అట్లాంటి సింబాలిక్ ఇది చేయలేదు. ఇలాగా ఆమెకి అసంతృప్తి ఉంది. కేసీఆర్ గారిని ముందుగానే స్పందించుంటే అసలు తను అరెస్ట్ అయ్యేదే కాదు. అరెస్ట్ అయినా కూడా ఇన్ని రోజులు ఉండడానికి కేసీఆర్ చేతగానితనమే, కేసీఆర్ సీరియస్గా దీన్ని పట్టించుకోకపోవడమే. అదే తాను బదులు కేటీఆర్ జైల్లో ఉంటే ఈ పరిస్థితి ఉండేదా, కేటీఆర్ ఇంతకాలం ఇలా ఉండేవాడా అన్న ఇది ఆమెలో ఉంది అని చెబుతున్నారు. ఇది నిజమా కాదో మనకు తెలియదు, ఇది ఒక పుకారైతే బయటకు వచ్చింది. అయితే ఆమె బయటకు వచ్చినాక ఒక ప్రతిజ్ఞ అయితే చేసింది, ప్రతిజ్ఞలాగా ఆమె మాట్లాడింది. అదేంటంటే, నేను మామూలుగానే మొండిదాన్ని, నన్ను ఇప్పుడు జగమొండి చేశారు, నేను వాళ్ళ అంతు చూస్తాను అన్న స్థాయిలో మాట్లాడింది. ఇక్కడ ఎవరంతు చూస్తుంది, ఎవరి జగమండిగా ఏమైనా మార్చారు, ఇది క్లియర్గా ఆమె చెప్పలేదు. వాళ్ళు ఎక్కడా కూడా బీజేపీని ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసింది ఎవరు, ఈడీసీబీఐ. ఈడీసీబీఐ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. సో బీజేపీ ఆమె అరెస్ట్కి కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. పొలిటికల్గా ఆమె ఆ స్కామ్లో ఉందా లేదా అనేది కోర్టులో తేలుతుంది. కానీ మనకి ఇండియాలో చూస్తే గత 10 ఏళ్ల పైన ప్రత్యర్థులే, బీజేపీ ప్రత్యర్థులు మాత్రమే అరెస్టులు అవుతూ ఉన్నారు. వేరే స్కాములు చేసిన వాళ్ళు ఎవరు కూడా అరెస్టులు అవ్వట్లేదు. బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా క్లోజర్ పిటిషన్లు వేసేస్తున్నారు మ్యాక్సిమం. సో నీరు గారిపోతున్నాయి. అంటే బీజేపీలోకి వెళ్తేమో వాళ్ళందరూ మిస్టర్ క్లీను, మిస్ క్లీను అయిపోతున్నారు, బయట ఉంటేమో మిస్ డట్టే అవుతున్నారు. సో ఇది అందరికీ తెలిసిపోయింది. ఇండియా వైజ్ కూడా ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు పొలిటికలీ మోటివేటెడ్. సో ఈమెను అరెస్ట్ కారణం క్లియర్గా బీజేపీనే. బీజేపీ కేజ్రీవాల్ మీద చర్య పగ తీర్చుకోవాలనుకున్నారు, కేజ్రీవాల్ని కట్టడి చేయాలనుకున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక థ్రెట్గా మారుతున్నాడు బీజేపీకి. అతను కూడా బీజేపీలాగే, మోడీలాగే హిందుత్వం అనేది తీసుకెళ్లాడు. అతను మిడిల్ క్లాస్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, పైగా ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అతను పంజాబ్లో వాళ్ళ ఆప్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇట్లా మెల్లమెల్లగా నార్త్లో అతను చుచ్చుకొస్తున్నాడు కాబట్టి అతను కట్ చేయాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. దాంతో అతని మీద కేసు పెట్టాలి. అయితే దీనికి ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు, సౌత్ లాబీ అన్నారు. దీంట్లో వైసీపీ వాళ్ళని కూడా, నిజానికి వైసీపీ అప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంది, అయినా వైసీపీ వాళ్ళని ఇరికించారు. మెల్లమెల్లగా వాళ్ళందరిని అప్రూవల్గా మార్చేసి వాళ్ళు చెప్పారని కేజ్రీవాల్ని ఈమెను ఇరికిచ్చారు. సో నిన్న కూడా సుప్రీంకోర్టు ఏమనింది, ఈమె మీద మరి ఈమెని అరెస్ట్ చేశారు, మాగుంట శ్రీనివాసరెడ్డిని, మాగుంట రాఘవరెడ్డిని ఎందుకు చేయలేదు, ఇదే ట్రీట్మెంట్ వాళ్ళకి ఎందుకు లేదని కూడా సుప్రీంకోర్టు అడిగింది. మరి ఈమె రోల్ ఎంత ఉందో మాగుంట శ్రీనివాసరెడ్డి రోల్ కూడా అంతే ఉంది కదా, సౌత్ ల్యాబ్ అంటే వీళ్ళందరూ కలిసి కదా, మరి ఈమెను ఒక దాన్ని ఎందుకు చేశారని కూడా సుప్రీంకోర్టు అడిగిందంటే ఆ కేసు ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీ ఆమెను అరెస్ట్ చేయించింది, బీజేపీ జైల్లో పెట్టించింది, మరి ఆమె పోరాటం బీజేపీ మీద ఉండాలి. సరే, ఆమె అంటే ఈ కేసులో ఉంది కాబట్టి రాజకీయంగా మాట్లాడితే రేపు పొద్దున ఇబ్బంది రావచ్చు అని ఆమె మాట్లాడకపోవచ్చు. కనీసం కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మోడీ ప్రభుత్వం ఏది చేసింది, మోడీ ప్రభుత్వాన్ని మేము వదలము, మోడీకి వ్యతిరేకంగా పోరాడతాం అలాంటి స్టేట్మెంట్లు ఏమీ ఇవ్వలేదు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయితే బెయిల్ వస్తుంది, ముందే బెయిల్ వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పాడు. బెయిల్ వస్తుంది, కేసీఆర్ గవర్నర్ ఇస్తారు, కేటీఆర్కి కేంద్ర మంత్రి ఇస్తారు, హరీష్ రావుకి
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారని కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పాడు, ఇక్కడ కూడా చెప్పాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆమె అంటే బీజేపీ వల్లే ఆమెకు బెయిల్ వచ్చింది అనుకుందాం. బీజేపీకి బీఆర్ఎస్ మధ్య ఏదో ఒక లావాదేవీ కుదిరింది, అది మెర్జ్ అవుతారా లేకపోతే వీళ్ళు వెళ్ళి ఎన్డీఏలో చేరుతారా అనేది త్వరలో తేలుతుంది. బట్ ఏదో ఒకటి లావాదేవీ వచ్చింది కాబట్టి బెయిల్ వచ్చింది. బెయిల్ ఎలా వస్తుంది? మామూలుగా ఈడీ సిబిఐ గట్టిగా వాదించకపోతే బెయిల్ వస్తుంది అని. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఉండి వీళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ వచ్చేది కాదు. సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేసింది, ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అని కోర్టుకి చెప్పింది. అందుకని కోర్టు ఏమనింది, కంప్లీట్ అయింది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు, ఇంకా ఆమె అవసరం ఏముందనేది కోర్టు అనింది. ఇది అంటే వాళ్ళు కానీ బెయిల్ ఇవ్వకూడదు అనుకో, ఫైనల్ ఛార్జ్ షీట్ వేయరు, ఇంకా సప్లిమెంట్ ఛార్జ్ షీట్ వేస్తుంటారు. మనకు మనీష్ సిసోడియా విషయంలో అదే కదా జరిగింది, 17 ఏళ్ళుగా ఉన్నారు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు కూడా కోర్టు అనేది మీరు ఎంతకాలం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేసుకుంటారు. సో మామూలుగా అయితే వాళ్ళ మోడస్ ఆపరెండ్ అది. సో క్లియర్గా వీళ్ళు కవిత బెయిల్ ఇవ్వాలని ఈడీ సిబిఐ డిసైడ్ అయ్యాయి కాబట్టి ఫైనల్ ఛార్జ్ షీటు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అనే విషయాల్ని కోర్టు ముందు ఉంచాయి కాబట్టి కోర్టు బెయిల్ ఇస్తుందని ముందుగానే వీళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి కేటీఆర్ కూడా 25 మంది ఎమ్మెల్యేలని ఢిల్లీకి తీసుకెళ్ళాడంటే ముందే అంత గ్యారంటీగా ఎలా తెలుసు బెయిల్ వస్తుందని. కాబట్టి ఇవన్నీ ముందే కుదిరింది అనేది ఇప్పుడు ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు న్యాయ ప్రక్రియలో భాగంగా సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చిందంటే ఎవరు నమ్మట్లేదు. దీంట్లో రాజకీయాలు ఉన్నాయనేది అందరూ నమ్ముతున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఎన్ని రాజకీయాలు ఉండి బీజేపీ వల్ల ఆమెకు బెయిల్ వస్తే మరి ఆమె ఎవరి మీద పోరాటం చేయబోతుంది, వాళ్ళంతా ఎవరంతా చూడబోతున్నా ఆమె. సో ఆ ప్రతిజ్ఞకి అర్థం ఏంటి అనేది ఇప్పుడు డౌట్గా ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే కొత్త కథ నిన్నటి నుంచి బయటకు వచ్చింది, అదేంటంటే కేసీఆర్కి ఈమెకి మధ్య ఇబ్బందులు ఉన్నాయని. దాన్ని కప్పుపుచ్చేదానికి మళ్ళీ కేసీఆర్ ఫోన్ చేశాడని, బిడ్డ ఎలా ఉన్నావు మంచుకున్నావా అని అడిగాడని, ఆమె ఏడ్చిందని ఒక కథ వచ్చింది. కానీ నిన్న ఈమె వెళ్ళి కేసీఆర్ని కలిసినట్టు ఆ విజువల్స్ అయితే ఏం బయటికి రాలేదు. సో కానీ ఈమెకు అంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడం, 25 మంది ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానాలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆమెకు ఇది చేయడం, ఇవన్నీ చూస్తుంటే కవిత తను అగ్రెసివ్గా పాలిటిక్స్లోకి వస్తుందా అనేది కనిపిస్తుంది. మరి వచ్చినప్పుడు ఆమె ప్రతిజ్ఞ ప్రకారం ఎవరితో పోరాడాలి ఆమె? ఇక్కడేమో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు బీభత్సంగా కాంగ్రెస్తో కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ని కంప్లీట్గా నాశనం చేసేదానికి ఎమ్మెల్యేలను 10 మందిని లాగింది, ఎమ్మెల్సీని ఒక 6 మందిని లాగింది, ఇంకొక 16 మందిని కూడా మేము లాగేస్తామని చెప్తుంది. ఈ స్థాయిలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి భీకర పోరాటం జరుగుతుంటే ఆమె కూడా అదే కదా చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ మీద కదా పోరాడాలి, బీజేపీ మీద ఇక్కడ ఏం పోరాడుతుంది? బీజేపీ ఒక ప్రతిపక్షం, బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ మీద పోరాడుతున్నారు. మరి సెంట్రల్ లెవెల్లో ఏం పోరాడాలంటే ఏం చేయబోతుంది అనేది ఇవాళ తెలియదు. సో ఈ కాంటెక్స్ట్లో ఆమె తన ఇంట్లో వాళ్ళ మీదే కోపంగా ఉంది అనేది ఒక వెర్షన్ అయితే వచ్చింది. అదైతే బయటకైతే ఆమె ఎక్కడ చూపించలేదు. ఆమె కేటీఆర్ని పట్టుకొని కూడా కౌగిలించుకొని ఏడ్చింది, తన కొడుకు ఆదిత్య అని భర్త అనిల్ని పట్టుకొని ఏడ్చింది. అది ఉద్వేగం ఉంటుంది, ఎందుకంటే 5.5 నెలల జైల్లో ఉండడం మాటలు కాదు, ఖచ్చితంగా ఆమె అనేక ఇబ్బందులు అక్కడ ఎదుర్కొని ఉంటుంది. సో ఆ ఒక రకంగా టార్చర్ అనుభవించి ఉంటుంది మెంటల్గా, ఆ టార్చర్లోంచి విముక్తి పొందడం అనేది ఆమెకి ఇది. కాకపోతే జైల్లో పోయే ఉన్న వాళ్ళకి నేను కూడా ప్రత్యక్షం చూశాను, చాలాసార్లు తమ ఇంట్లో వాళ్ళ మీద కూడా కోపం ఉంటుంది, వీళ్ళు సరిగ్గా బయట డీల్ చేయట్లేదు అనేది. వాళ్ళకి మొత్తం విషయాలు సమగ్రంగా అర్థం కావు అక్కడ, ఎందుకంటే ములాఖత్తు టైం తక్కువ ఉంటుంది, అన్ని విషయాలని వీళ్ళు సమగ్రంగా చెప్పలేరు. సో రెండోది వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు నమ్మలేరు, నువ్వు నా కోసం ఇంత చేస్తుంటే నేను ఎందుకు ఇన్ని రోజులుగా ఉన్నాను అన్న ప్రశ్నకి ఆన్సర్ ఉండదు కదా. సో అందువల్ల కేసీఆర్ మీద ఏంటంటే అతను ఘటనాఘట సమర్థుడు, దేన్నైనా డీల్ చేయగలడు, ఎవరినైనా ఏమర్చగలడు అన్న ఇది ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ లాంటినే ఏమర్చగలిగాడు కేసీఆర్, నమ్మించగలిగాడు. అలాంటిది అతను ఎందుకు దీన్ని పసిగట్టలేకపోయాడు ఫస్ట్ థింగ్. సెకండ్, ఆమె అరెస్ట్ అవగానే అతను ఎందుకు స్పీడ్గా రియాక్ట్ అయ్యి ఈ పని అప్పుడే చేసి ఉండొచ్చు కదా, లేదు అప్పటి నుంచి చేసినా కూడా ఫెయిల్ అయిందా తెలియదు.
అంటే నిజంగా కేసీఆర్ సీరియస్గా ట్రై చేయలేదా, ట్రై చేసినా కూడా ఆయన వల్ల కాలేదా అనేది మనకు తెలియదు. ట్రై చేసినా కూడా ఆయన వల్ల కాకపోయిండొచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఒక్కోసారి నేను చాలాసార్లు చెప్తుంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు రకాల ఫోర్సులు ఉంటాయి. ఒక్కోసారి ఎక్స్టర్నల్ ఫోర్సులే ప్రధానంగా నిర్ణయాత్మక శక్తిగా ఉంటాయి, ఇంటర్నల్గా నువ్వేం చేయలేకపోవు. ఒక్కోసారి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ ఫోర్సులు ఉన్నా కూడా వాటిని డీల్ చేయగలిగిన పరిస్థితి నీకు ఉండొచ్చు. ఓకే, కేసీఆర్కి ఇప్పుడు ఎక్స్టర్నల్గా అన్ని వైపుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత పరిస్థితి ఉంది. ఇంటర్నల్గా కూడా ఆయనకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోతుండడం, తన మీద కేసులు పెట్టడం, ఎన్క్వైరీలు వేయడం, ఇవన్నీ ఆయన కుంగదీసేసి ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా కూడా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వాళ్ళు మనకు సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్ లాగా కనిపిస్తారు. కానీ పరిస్థితులు ఒకసారిగా వికటించినప్పుడు అదే పర్సన్స్ చాలా బలహీనంగా కనిపిస్తారు. సో అలాగా కేసీఆర్ బలహీనమైన కండిషన్లో ఆయన ఏమి చేయలేకపోయిన పరిస్థితి కూడా ఉండే అవకాశం అయితే ఉంది.